ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడు వారు క్షేమముగా నుందురు. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనము. సహోదరి సహోదరులారా, యహోవాను స్తుతించుడి. యహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. దేవుడు ఈ విధంగా అంటున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలను, నీ నీతి సముద్ర తరంగముల వలను ఉండును అని. ప్రియులారా, ఆయన ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును అని వ్రాయబడి ఉంది. పౌలు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, దేవుని అనుగ్రహము మారుమనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఆయన ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. సత్క్రియను ఓపికగా చేయిచు, మహిమను, ఘనతను, అక్షయతను వెతుకు వారికి నిత్య జీవమునిచ్చును అని. ప్రియులారా, దేవుడు సొదొమ గొమొర్రాలను, పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులగు వారికి వాటిని దుష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టి, వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచూ వచ్చెను. భక్తులను శోధనలో నుండి తప్పించుటకును దుర్నీతి పరులను, ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును ప్రభు సమర్థుడు. సహోదరి సహోదరులారా, మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందము. అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను లేకయు, కామ విలాసములైనను, పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను, మత్సరమైనను లేకయు, పగటియందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ యందు భయభక్తులు కలిగి నీ ఉపదేశానుసారముగా మేము జీవించుటకు మాకు సహాయము దయచేయమని, మేము నడవవలసిన త్రోవలో మమ్మలను నడిపించమని, నీ క్షేమమును అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.